वेलकम टू ऑल इन वन बैश, ईद मुबारक टू ऑल। सो टुडे टॉपिक लोटस, हाउ टू ग्रो लोटस एट होम। सो दीज आर द सीड्स। ई सीड्स नेनु ऑनलाइन लो तेपिच्चानु, इला पैकेट्स लो उंटाई, मनम राइजोम तो कूडा ग्रो चेसुकोवच्चु, बट नेनु नाकु अवेलेबल लेक सीड्स बुक चेसि तेपिच्चानु। इला मनकि सीड्स वस्ता पैकेट लो, एक्कडैते इला उब्बुगा उंदो वाटिनि मनम रब चेयालि। కొంచెం రఫ్గా ఉన్న సర్ఫేస్ మీద ఇలా బొడిపిల్లాగా ఉంటుంది ఒకవైపు, దాట్ సైడ్ యూ హ్యావ్ టు రబ్ దట్. సో యూ షుడ్ నాట్ రబ్ మోర్, బాగా రబ్ చేయకూడదు, కొంచెం మనకి లోపల వైట్ పార్ట్ కనిపించేంత వరకు రబ్ చేయాలి. ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి సీడ్స్, జర్మినేషన్ చాలా లేట్ అవుతుంది. సో దట్ మనం ఇలా రబ్ చేయటం వల్ల ఏంటంటే వాటర్ అబ్జార్బ్ చేసి సీడ్ చాలా మెత్తగా అవుతుంది, జర్మినేషన్ అనేది స్పీడప్ అవుతుంది అన్నమాట. సో ఇలా మీరు శాండ్ పేపర్ తీసుకొని చక్కగా ర్యాప్ చేసేస్తే మనకి వైట్ పార్ట్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ పార్ట్, అలా చాలా చేయకూడదు, కొంచెం ఇంకొంచెం చేయాలి. అలా చేసిన వాటిని మీరు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని లేదా ఒక బాటిల్లో వాటర్ తీసుకొని దాంట్లో సీడ్స్ వేయాలి. అలా వేసిన తర్వాత 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి, అలా వేసేసేయాలి. చూడండి, నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక సీడ్ చూపిస్తున్నాను, ఆల్రెడీ నేను ఇలా చేశాను, అవి నాకు జర్మినేట్ అయ్యాయి, చాలా బాగా గ్రో అవుతున్నాయి. ఇవి వితిన్ 5 డేస్లో, అంటే ఒక్కొక్క సీడ్ జర్మినేషన్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది, రేట్ ఆఫ్ జర్మినేషన్ ఇస్ డిపెండింగ్ ఆన్ సీడ్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒకే రోజు సో చేశాను నేను, బట్ కొన్ని ఫాస్ట్గా అయ్యాయి, కొన్ని స్లోగా అయ్యాయి, కొన్ని కొంచెం కొంచెం ఉన్నాయి, ఇంకా ఒకటి అవ్వలేదు. సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఫస్ట్ షూట్, ప్రైమరీ లీవ్స్ స్టార్ట్ అవడానికి ముందు మనకి షూట్ సిస్టమ్ బయటకు వస్తుంది, ఈ గ్రీన్ కలర్ది. ఇలా నేను మీకు చూపిస్తున్నాను, అలా మీరు దాంట్లోనే ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా వాటర్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా వేసిన తర్వాత వితిన్ 5 డేస్లో మీకు ఇలా జర్మినేషన్ అవుతుంది. అయిన తర్వాత వాటిని మీరు వాటర్ బెడ్లో, అంటే మడ్ వేసి బాస్కెట్లో పెట్టేసి ఇలా బకెట్లో కనిపిస్తుంది కదా, అలా పెడితే మీకు ఫస్ట్ లీవ్స్ వస్తాయి, రూట్ సిస్టమ్ వస్తుంది. అండి ఇవి 25 డేస్ అయిన ప్లాంట్స్ అన్నమాట, మీకు చూపించడం కోసం నేను తీసాను. ఇది సీడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఫస్ట్ లీవ్స్ ఇలా వచ్చాయి, వీటిని ఫస్ట్ లీవ్స్ అంటామన్నమాట. ఇవి రూట్స్, చూస్తున్నారా 2 లీవ్స్ వచ్చాయి. ఎప్పుడైనా మీరు వాటర్లో అరేంజ్ చేసేటప్పుడు పూర్తిగా మునగకుండా అరేంజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక చిన్న బాస్కెట్ లాంటివి తీసుకొని దానికి హోల్ ఉండొద్దు అనమాట, సాయిల్ పెట్టుకొని మీరు ఏదైతే పాట్స్కి యూజ్ చేస్తారో అది పెట్టేసుకొని దాంట్లో చక్కగా మునిగేంత వరకు, అంటే రూట్స్ వస్తే వచ్చాకైనా పెట్టుకోవచ్చు, ముందైనా పెట్టుకున్నా, నాకు ముందు పెట్టేశాను రూట్స్ వచ్చేసాయి, ఇప్పుడు మీ క్లాస్లో చూపించాను కదా అలాంటివి నేను అందులో అరేంజ్ చేయగానే ఇక్కడే నాకు ఫస్ట్ లీవ్స్ వచ్చాయి, రూట్స్ కూడా వచ్చాయి. సో ఫ్లవరింగ్ వచ్చాక నేను చూపిస్తాను, ఇది ఒక వేస్ట్ ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాను. సో దీని గ్రోత్ ఎలా అనేది తర్వాత వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.